Namaskaram. E News ki swagatam. Vishaka Jilla Paikropeta Sasan Sabhya Assembly Committee SC Welfare Chairman Golla Babu Rao pai sthanika maji TDP MLA vimarshalu cheyadam sarikadani YCP senior nayakulu Lanka Surbhav media samaveshamlo mandipaddaru. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారికి అంతలారామ గారికి నమస్కారములు. మరి ఈ మధ్య మేడం గారు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ బాబురారు మీద ఓకే మంచిది ఈ తర్వాత చూడలేదు కానీ ఏదో ఏదో ట్యాప్లో ఉన్న ఆ మెసేజ్ నేను చూడలేదు. నేను మార్నింగ్ ఇచ్చాను నేను వల్ల బాబు రాజు ఏదో సంపాదించారు చాలా అవినీతి పాల్పడ్డారని వల్ల బాబు రాజు చాలా అవినీతి పాల్పడ్డారని తను మెసేజ్ ఇచ్చారు. నేను ఇవాళ మార్నింగ్ చేశాను. మీరు అనుకున్నట్టుగానే వల్ల బాబురావు గారు కానీ అవినీతికి పాల్పడితే ఇవాళ మీకులాగా ఒక కోటి రూపాయల బిల్డింగ్ ఎక్కడికి వస్తుంది అనేది. ఇవాళ వైజాగ్ కానీ లేకపోతే నక్పల్లి మండలంలో కానీ అడ్డూరులో కానీ ఆయన ఎక్కడున్నా సరే మహానుభావుడు అతికొంపలో ఉన్నాడు. అవినీతి 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 అన్నారు. మీరు మీ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందంటారు. ఎక్కడ జరిగింది చెప్పండి. మీకు మీ హయాంలో 5 సంవత్సరాలు కూడా ఎక్కడ జరిగింది. పైగా వల్ల బాబురావు గారు ఏమి చేయలేదు. 7 సంవత్సరాల పాటు పరిపాలించారు. నేను అంటున్నాను సమరం వల్లభావు గారు 2009 పోటీ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అయినప్పుడు అతి కొద్ది కాలంలోనే మహనీయుడు పేదలపాడు పెరిగి రాజశేఖర రెడ్డి గారు ఆకస్మికంగా మారడానికి జరిగింది. ఆ తర్వాత పరిణామాలు అన్నీ కూడా మీకు తెలుసు. ఎమ్మెల్యేలందరూ ఆ టైంలో ఇందిరా మిల్లులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా పార్టీలు కూడా అతీతంగా ఎంతోమంది పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగాయి. వల్ల బాబురావు గారి హయాంలో కూడా జరిగాయి. అయితే వల్ల బాబురావు గారు అన్నారు మీరు ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా అతరాకుతరం అయిపోయింది. ఆ సమయంలో కూడా వల్ల బాబురావు గారు గౌరవనీయులు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏం చేయగలడు. ఆయన ఏం చేయలేరు. ప్రభుత్వం ఏమో కిరణ్ కుమార్ గారి రెడ్డి గారిని రోషన్ గారికి జాబ్ చెప్పారు. ఆ సంవత్సరం అలాగే అయిపోయింది. తర్వాత బై ఎలక్షన్లో పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం ఆ పార్టీ తరఫున ఎక్కడ కూడా అత్యధిక మెజార్టీ ఎక్కడ జరిగింది. ఆ ఇచ్చారు అలాగే అయిపోయిన తర్వాత తర్వాత 2014లో తమ ప్రభుత్వం వచ్చింది. ఆమె ఎమ్మెల్యే గారు ఎక్కారు. ఆ తర్వాత చేసేది చేసేనంటారు. మీరు ఏమీ ఇచ్చింది కారణం చెప్పగలరా. 900 కోట్లు మీరు గ్రాంట్ ఇచ్చారు. దాంట్లో 500 కోట్లు వర్క్లు ఆపేసి 500 కోట్ల రూపాయలు మీరు డ్రా చేసి మీరే తీసుకున్నారు. మీరు ఎక్కడ మీరు అభివృద్ధి చేశారో నాకేం అర్థం కావట్లేదు. తర్వాత దళితులకు ఏమీ చేయలేదు అన్నారు. మీ హయాంలో ఒక దళితుడు కూడా ఒక చెట్టు పోకుండా మీరు ఎవరా పోయారు. తర్వాత మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నారని అనుకున్నాను. ఎందుకంటే ఆ పార్టీలో గట్టిగా మాట్లాడేవారు కానీ అవాకులు చవాకులు మాట్లాడేవారు కానీ మీరు తప్ప ఇంకెవరూ లేరు. అందుకే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమయంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క తరుడు మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల పైచీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వలన ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొడితేనే మీరు ఎలా మాట్లాడతారేమో అని అనుకుంటున్నాను. గతకాలంలో తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నెంబర్ ఇచ్చారు. మీరు ముందు అన్నారు నేను క్రిస్టియన్ని నా కారులో ఎప్పుడు కూడా బైబిల్ ఉంటుంది నేను పక్క క్రిస్టియన్ని ఎక్కడికైనా నేను ప్రార్థన చేసుకుంటాను అన్నారు. ఇప్పుడైతే ట్రస్ట్ బోర్డు నెంబర్ మీకు కేటాయించారో ఎప్పుడైతే మీకు ట్రస్ట్ బోర్డు నెంబర్ ఇవ్వడం వల్ల రివల్ చేసి వచ్చిందో ఆ రోజు నేను క్రిస్టియన్ కాదు నేను ఎక్కడ మాట్లాడలేదు నా దగ్గర బైబిల్ ఉండదని అన్నారు. మీ దేవునే దక్కించిన మీరు వల్ల బాబు గారిని మాట్లాడటానికి ఆయన గురించి మాట్లాడటానికి చాలా అర్హత ఉండాలి.
ayana ala sampai cuma itu ini rela yang sulung ini bawa barang itu dari jawahar mandor nakpele mandor jadi apa jadi sulung apa bumi biri sendiri ini buka jadi kita ini selaksana cuma ini biri ini si pas di laksana per kampungan ini oke dari si dokter badra calon ini nakpele transfer jam mandiri nakpele ini మీ చేడు మానేశారు ఆ వీరా రిటైర్ అయిపోయి రోడ్డు చేస్తున్నాడని ఒక లైన్ మ్యాన్ ని సిక్స్ ఆఫేట్ ఉంది అమ్మ నాకు పోస్ట్ ఇప్పచెప్పి 4 లక్షల రూపాయలు తీసుకొని ఈవేళ కరోడ్లు అన్నీ చేశారు ఏటమ్మా మీరు చేసిన దర్శనకి దయచేసి సపోర్ట్ అన్నారు మీరు అమలాపురం వెళ్ళిపోయి కదా నువ్వు అని అమలాపురం గౌరీనుడు మా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవప్రదంగా అక్కడ దళితులు ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ చదువుకున్నారు కాబట్టి అక్కడ పంపించే తప్ప మీకులాగా జనాలతో పోరాటం చేయబడి అనితా ముద్దు చంద్రబాబు ముద్దు అనేటువంటి మీ కార్యకర్తలు ఎగిరేశారు బలబాబురావు గారిని గౌరవప్రదంగా పంపించారు మిమ్మల్ని మీ ప్రజలు మీ నాయకులు మిమ్మల్ని గెలిపేసి మీరు అక్కడికి వెళ్తారు అంతే తప్ప గౌరీనేని బలబాబురావు గారు ఇప్పుడు కూడా అభివృద్ధి పాల్పడ్డ మహానుభావుడు ఆయన ఆయన ఆయనకి మీకు కూడా చాలా తేడా ఇక నాకు నేనుగా చెప్తాను ఒక చిన్న నాయకుడిగా ఉండి నేను నా కురస్తుడికి 4-5 వ్యాన్లు ఇప్పించగలిగాము ఈవేళ దేశం సంబంధించిన వ్యాన్ మా సలహా మేరకు గొల్లబాబురావు చేస్తున్నాడు దళితులకు ఇవ్వాలంటే దళితుని నన్ను కన్సల్ట్ చేస్తున్నాడని తమ్ముడు ఎవరికి ఇవ్వాలి ఏ కురోడు కష్టపడారు కులాలు ఖచ్చితంగా చెయ్యి మతాలు ఖచ్చితంగా చెయ్యి పార్టీలు ఖచ్చితంగా చెయ్యి చెప్పేసి గొల్లబాబురావు చేయడం వల్ల ఇవాళ నా తమ్ముడికి నేను వ్యాన్లో ఎన్ని నా చేతి మీదుగా ఎంత మీద పెట్టాం ఇవాళ గొల్లబాబురావు పేద ప్రజలకు అందరికీ కూడా దేవుడు మాకు దేవుడైనా మీరు ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇందుకు ఈ మధ్యకాలం మీ మా పార్టీలో రానా కూడా మీరు ప్రయత్నం చేశారండి అక్కడే అక్కడ వార్తలు వినిపిస్తున్నాయి ఎప్పుడైతే మీరు మా పార్టీలోకి వచ్చేస్తారని భయవేసి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ అధ్యక్షురాలు పదవి ఇచ్చారు అందుకుండా మళ్ళీ మీరు పుంజుకొని ఇలాగే మా పార్టీ మీదకి మీరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు నిజించి మీరు మారండి ఎందుకంటే పేద ప్రజల యొక్క మనసు చూసుకోవాలి తప్ప మీరు అటువంటి మాట్లాడితే రేపు పొద్దు వచ్చే కాలంలో కూడా మీకు ఏమి రాదు మన పోలీసులు నా లెక్కలు మీకు డిపాజిట్లు కూడా కోల్పోయి ఉంటారనుకున్నాను దీనివల్ల చంద్రబాబు నాయుడుతో ఉండి మానవుల్ని మాదిరి తిట్టించే తప్ప మీరు అసలు ఒక్కరు ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు ఒక సీఎంగా ఉండి దళితుల్లో కొట్టాలా అని అనుకున్నప్పుడు మీరు ఏమైపోయారు అమ్మ ఇవాళ కులాలు కూడా మీరు తెగ మాట్లాడుతున్నారు చింతమైన ప్రభాకర్ రెడ్డి ఎవరో మాల మాలబుండా కొడతారని తిట్టారు ఆ వేళ నువ్వేపోయా అమ్మయ్య మాలాలకుని గారు దళితులు మాట్లాడటానికి మీరు ఏమీ చేయలేరు మీ నోరు తప్ప మీకు ఏమీ లేదు బలబాబురాలు మీకు నోరు లేదు పని చేయడం ఉపకారం చేయడం తప్ప అటువంటి అటు ప్రజలకు ఎప్పుడు అప్రాధించడం మాత్రమే కాదు దయచేసి ఇకపైనన్నా మీరు మారి ప్రజల తోడుపాటుగా ఉండండి తప్పే లేదు నేను పార్టీని ఖచ్చితంగా మాట్లాడుతున్నాను నలుగురు రండి నలుగురికి ఉపకారం చేయండి ఏది రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం సిద్ధపడడం తప్ప ఇలాగ ఆరు మీద దుమారు రేపి నేల మీద దుమారు రేపితే మీకే మంచిది కాదని మీకు నేను సవినయంగా నేను విన్నవించుకుంటున్నాను